మహిళలు మోసం చేస్తున్న బురిడి బాబాను నల్గొండ పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగ బాబా విశ్వ చైతన్యతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అజ్మాపూర్ గ్రామంలో 10 ఎకరాల విస్తీర్ణంలో సాయి సర్వస్వం సాయి మాన్సీ పేరుతో చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశాడని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. నల్గొండ వన్ టౌన్ పిఎస్లో మహిళ ఫిర్యాదుతో విశ్వ చైతన్యపై కేసు నమోదు చేశామన్నారు. ఇప్పటి వరకు 11 మంది మహిళల్ని బురిడి బాబా మోసం చేశారన్నారు. శక్తులు వస్తాయని నమ్మించి మహిళలను చీట్ చేశాడని తెలిపారు. తాయెత్తులు రకరకాల మూలికలు చూపిస్తూ బురిడి కొట్టిస్తాడన్నారు. ఇటువంటి దొంగ బాబాల్ని నమ్మొద్దని తెలిపారు. బురిడి బాబా దగ్గర 26 లక్షల రూపాయల నగదు 500 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆమె ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు రీసెర్చ్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో మాకు కూడా చాలా ఆశ్చర్యకరమైన అంశాలు కూడా చాలా బయటికి రావటం, సో అది ఈరోజు మీడియా మీద కూడా తెలియవస్తున్నాము. సో ఇది ఇప్పుడైతే ఇంకా కేసు రీసెర్చ్ చేసిన తర్వాత మేము ఈ ట్రస్ట్ యొక్క అసలు ఏంటి ఏం జరుగుతుంది కార్యక్రమం దాని మీద మేము రైడ్ చేసినప్పుడు అక్కడ ప్రతిత్తులు కూడా క్యాష్ అట్లానే బంగారము అండ్ ఇతర ఏమి మీరు చూస్తున్నారు ఇక్కడ అన్ని కూడా డిస్ప్లే చేసి దాదాపు ఫిక్స్ డిపాజిట్స్ కూడా మోర్ దెన్ 1.50 లక్షల దాకా ఉంది. అండ్ ఇంకా ల్యాప్టాప్స్ మొబైల్ ఫోన్స్ ఇట్లా చాలా కూడా ఇంకా ఇతర ఈ దీనికి వాడేటటువంటిది అంటే ఈ ప్రాసెస్లో జనాన్ని ఆకర్షించడానికి వాడేటటువంటి రకరకాల మూలికలు ఇట్లాంటి ఏది రక్షణ కవచాలని ఇంకా ఇతర సామాగ్రి అంతా కూడా పూజ సామాగ్రి దాదాపు అది కూడా 50 లక్షల పైన అది